తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇవల కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గర ఉండడం జరిగింది. ఇవల అఫిడవిట్ లో చూస్తే కేసీఆర్ గారు 53 ఎకరాల భూమి మాత్రమే ఉన్నదని తన ఒక అఫిడవిట్ లో ఎన్నికల అఫిడవిట్ లో చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఇక్కడ చూస్తే దాదాపుగా 600 ఎకరాల పైచిలుకు భూమి ఇక్కడ కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజల యొక్క ప్రజానీకమంతా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ వరదరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు కూడా కేసీఆర్ గారి పరిస్థితి తోటి చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఒక సామాన్య ప్రజలుగా నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ చూడడానికి వచ్చినాం. అఫడవిట్లో మాత్రం 53 ఎకరాలను చూపెట్టినటువంటి కేసీఆర్ గారు ఇవాళ 600 పైచిలుకు ఎకరాల భూమిని ఇక్కడ కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని బహుజన రాజ్యం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని గద్దె దించిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయి గజ్వేల్ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఈ ఫామ్ హౌస్ ను బద్దలు కొట్టి ఇక్కడ ప్రజల యొక్క భూమిని పేదలకు పంచడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతా కూడా దేశం కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. గీ ఇక్కడ కావాలి ఉండటం మాకు బాధ అనిపిస్తుంది అన్న. గీ యొక్క దొరల గడీల ముందట కావాలి ఉండడానికి కాదన్న, మనం తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ తెచ్చుకునే తెలంగాణ ప్రజల తరఫున దండం పెట్టి చెప్తున్నా. చూపించి పంపించండి అంతే. 53 ఎకరాలు ఉందా, కబ్జా చేసిండి 600 ఎకరాలు ఉంది, చూసి చూపించి పంపి ఒకసారి చూపించి పంపి. గేటు తీస్తే చూసుకుంటా, గేటు తీస్తే ఒకసారి చూసుకొని పోతా సార్. అంతే, నేనేం చేయదలుచుకోలేదు. ఒకసారి గేటు తీస్తే చూసిపోతా సార్. నేను దయచేసి చూసిపోతా సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్, చూసిపోతా సార్. డౌన్ డౌన్ కేసీఆర్, 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 గద్దె దిగు 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 అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్, గద్దె దిగు, గద్దె దిగు, డౌన్ డౌన్ కేసీఆర్, డౌన్ డౌన్ కేసీఆర్, డౌన్ డౌన్ కేసీఆర్, డౌన్ డౌన్ దయచేసి సార్ నేను ఇక్కడ చెక్ చేసుకొని పోతా. 53 ఎకరాలే ఉందా ఎన్నికల అఫిడవిట్ లో ఉన్న ప్రకారంగా? 53 ఎకరాలే ఉందా సర్వే నెంబర్లతో సార్ రాసిర్రు? 53 ఎకరాలే ఉందా, 600 ఎకరాలు కబ్జా చేయబడదా? నేను ఒక తెలంగాణ పౌరుడిగా, ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి విద్యార్థి నాయకుడిగా, ఒక ఉద్యమకారుడికి వచ్చిన నన్ను అడ్డుకోకండి దయచేసి, నన్ను అడ్డుకోకండి దయచేసి. నేను చూసిపోతా అంతే, కేవలం చూసిపోతా. నేను ఇక్కడ ఉన్న భూమిని చూసిపోతా. నేనేం ఆయన కబ్జా చేస్తలే, వారు కబ్జాలు చేసినటువంటి కబ్జా చేయదలుచుకోలేదు. దయచేసి అర్థం చేసుకోండి అన్న. 1300 మంది అమరుల యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయి, 1300 మంది అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ఒక్కసారి చూసిపోతాం ప్లీజ్ అన్న, ఒక్కసారి చూసిపోతాం, పర్మిషన్ తీసుకుంటాం అన్న, ఒక్కసారి చూసిపోతాం దయచేసి. మీరు కూడా ఇక్కడ అన్న ఈ దొరల గడీల ముందర కావాలండి. మనము తెలంగాణ ప్రజలంతా కూడా 1300 మంది చచ్చిపోతే అన్న, మనకు స్వతంత్రం వచ్చింది, తెలంగాణ వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి పెద్దన్న, ఒక్కసారి నన్ను చూడనియండి. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి, తెలంగాణ ప్రజల పక్షాన చూడండి ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, తెలంగాణ ప్రజల పక్షాన ఒకసారి పర్మిషన్. ఎవరిస్తారండి పర్మిషన్? ఎవరిస్తారు సార్? ఎవరిస్తారు? కేసీఆర్ గారు ప్రజల్ని కలవడు కదా, తెలంగాణలో ప్రజలు ఎమ్మెల్యేలను కలవడు కదా, మాకు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఒక గ్రామం అన్న తిరిగిండ ఆయన, ఒక ప్రజలన్న సందర్శించిండ. ఇవాళ ఆయన ఏజెంట్లు ఇక్కడ రాజ్యం మేల్కుంటా, ఇవాళ ఈ వరదరాజుపల్లి యువకుడు కూడా ఈ ఫామ్ హౌస్ చోటు చచ్చిపోయింది కదా, మరి వాళ్ళని కలవడు కేసీఆర్, నన్ను ఎట్లా కలుస్తాడు, ఇట్లా పర్మిషన్ ఇస్తాడు? ఇలా చూసుకో బిడ్డ, నేను అక్రమంగా సంపాదించినది ఎంత కూడా ఉండదని నన్ను గురించరా. కాబట్టి అన్న అన్నారా, నాకు స్వతంత్రములు ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం నాకు హక్కు ఉన్నది. దయచేసి నాకు ఒక అవకాశం ఏంటి, చూసిపోతాను నేను, కేవలం చూసిపోతా అంతే. 600 ఎకరాలు ఉందా, ఇక లేకపోతే ఎన్నికల అఫిడవిట్లో వారు రాసిందే కదన్న, కేసీఆర్ గారు సంతకము, ఎన్నికల అఫిడవిటు, కేసీఆర్ గారి సంతకం. 53 ఎకరాలు చూపెట్టండు, మరి 53 ఎకరాలే ఉందా, ఒకసారి చూసిపోతాను, దయచేసి అర్థం చేసుకోండి. చూసిపోనికే లేదే, ఎట్లా లేదు, దయచేసి అన్న, ఒక్క నిమిషం, ఒకటే సార్ ప్లీజ్ అన్న, దయచేసి, దయచేసి, దయచేసి అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న, దయచేసి అన్న, ఏం లేదన్న, ప్రజల తరఫున వచ్చింది, ప్రజల తరఫున వచ్చింది, ప్రజల తరఫున వచ్చింది, ఎన్నికల అఫిడవిట్లో 53 ఎకరాలు చూపెట్టినటువంటి కేసీఆర్ గారు నిజంగా 53 ఎకరాలే ఉందా? భూమి చూసిపోతా, నాకు రాజ్యాంగంలో స్వతంత్ర పక్కు ఇచ్చింది కదా, వాక్ స్వతంత్ర పక్కు ఇచ్చింది కదా, సంజయ్ కుమార్ చూసుకోవడానికి వచ్చిన, చూసుకోవడానికి వచ్చిన, ఇదేం పాకిస్తాన్ కాదు సార్, అది కాదు, ఇది పాకిస్తాన్ కాదు సార్, పాకిస్తాన్ కాదు సార్, చెప్తా, లేదు సార్, చూస్తా అంటున్నా నేను, చూస్తా అంటున్నా నేను,
నీ తెలంగాణ పౌరుడి సార్, తెలంగాణ విద్యార్థి యువకుడి సార్, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడి సార్, 1300 అమరుల త్యాగాల తరపున వచ్చిన సార్, 10 లక్షల మంది నిరుద్యోగుల తరపున వచ్చిన సార్, దయచేసి నన్ను అడుగుకోకండి సార్, ప్లీజ్ దయచేసి దయచేసి సార్, అట్లా కాదు ఒకసారి చూసిపోతా, నేను చూసిపోతా సార్, చూడాలంటే ఇప్పుడు మా ఇంటికి నీ పిల్లని వస్తావా, ఇంటికి నేను పిల్లని వస్తానా, భోజనానికి వస్తానా, ఎవరు పిలిచి రావటం, అట్లా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర